నగర్ మున్సిపాలిటీలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కేటాయింపులో అక్రమాలపై దృష్టి పెట్టారు అధికారులు దివిటిపల్లి వీరన్నపేటలో మొత్తం పంతొమ్మిది వందల తొంభై నాలుగు ఇళ్లను లబ్దిదారులకు కేటాయించారు ఇందులో అవకతవకలు జరిగాయని భారీగా ఫిర్యాదులు వచ్చాయి దీంతో విచారణకు ఆదేశించారు కలెక్టర్ విజేంద్రబాయ్ పదిహేను మంది అధికారులను నియమించి ఇంటింటి సర్వే చేపడుతున్నారు అధికారులు అనర్హులు స్థానికేతరులు ఉద్యోగస్తులు ఒకరికే రెండు మూడు ఏళ్ల కేటాయింపు అంశాలపై స్థాయిలో విచారణ జరుపుతున్నారు సర్వే తర్వాత పూర్తి వివరాలతో కలెక్టర్కు నివేదిక అందించనున్నారు అధికారులు సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి అహ్మద్ అందిస్తారు అబూబ్నగర్ జిల్లా కేంద్రంలో డబల్ బెడ్రూమ్ అక్రమాలపై పూర్తి స్థాయిలో విచారణ కొనసాగుతుంది ప్ర పదిహేను మంది ప్రత్యేకంగా అధికారులను నియమించి విచారణ చేపడుతున్నారు మనం ప్రస్తుతం దివిటిపల్లిలో ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ వద్ద ఉన్నాము మనతో మాట్లాడడానికి చేసి ఉన్నారు సార్ ఏ అంశాలపై విచారణ చేస్తున్నారు క్రైటీరియాగా ఏం తీసుకుంటున్నారు యాక్చువల్లీ గవర్నమెంట్ జీవో నెంబర్ ఫోర్ టెన్ టూ అని అనర్హులు ఎవరు అనేది నిర్ధారణ చేశారు మనకి జిల్లా కలెక్టర్ గారికి ప్రతి సోమవారం వందల కొద్ది కంప్లైంట్స్ వస్తున్నాయి అంటే అనర్హులు కేటాయించారని ఉద్యోగస్తులకి స్థానికేతరులకి ఇవ్వటం జరిగిందనే దాని మీద కలెక్టర్ గారు పూర్తిస్థాయి విచారణకు ఆదేశించారు దాంట్లో భాగంగా ఎంక్వైరీ చేస్తున్నాం ఇన్ఎలిజిబుల్ ఎవరైనా ఉంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం అంటే మీరు మార్నింగ్ నుంచి ఇక్కడ విచారణ చేస్తున్నారు ఎట్లాంటి అంశాలు మీ నోటీస్కి వస్తున్నాయి ఇంకా దాని డీటెయిల్స్ సాయంత్రం వరకు తెలుస్తాయి డోర్ లాక్ ఎక్కువ ఉన్నాయి అనాక్యుపైడు ఉన్నాయి అలాట్మెంట్ అయింది బట్ దే ఆర్ నాట్ రిసైడింగ్ ఇట్లాంటి కేసులు ఉన్నాయి జనరల్గా ఇల్లు లేని వాళ్ళైతే కంపల్సరీ మనం ఇచ్చిన ఇంట్లో ఉండాలి సో అవి కూడా డీటెయిల్గా ప్రూవ్ చేయటం జరుగుతుంది కేవలం ఇది ప్రభుత్వ ఆస్తి అనర్హులకి దక్కకూడదు అర్హులకి మాత్రమే దక్కాలి అదే ఉద్దేశం సో మొత్తం మీద మహబూబ్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో క్రిస్టియన్ పల్లి వీరన్నపేట దివిటిపల్లి ప్రాంతాల్లో పం పంతొమ్మిది వందల తొంభై నాలుగు ఇండ్లు లబ్ధిదారులు కేటాయించడం జరిగింది లబ్ధి లబ్ధిదారుల్లో ఎక్కువగా అనర్హులు ఉన్నారు ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు ఒక్కొక్కరు రెండు మూడు ఇండ్లు కూడా తీసుకున్నారు దాంతోపాటు కొన్ని ఫేక్ సర్టిఫికెట్స్ కూడా ఉన్నాయని చెప్పేసి పెద్ద ఎత్తున ఆరోపణలు రావడంతో జిల్లా కలెక్టర్ విజేంద్రబోయి విచారణకు ఆదేశించారు పూర్తి స్థాయిలో విచారణ చేసి ప్రభుత్వానికి నివేదికలు అందిస్తాము అనర్హులు ఉంటే వెంటనే తొలగిస్తాము కొన్ని ఆక్యుపైడ్ కూడా కాలేదు వాటిని కూడా మేము ప్రభుత్వం తిరిగి తీసుకుంటుందని చెప్పేసి జేసీ పేర్కొంటున్నారు రోజున సందీప్తో హైమద్ ఎన్టీవీ దేవుటిపల్లి నుంచి